దాచేపల్లి మండలంలోని నడిగుడి పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ పాలక వర్గానికి సన్మాన కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబటి నవీన్ కుమార్, జెడ్పీటీసీ ములగొండ్ల ప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ మోహన్ రావు, ఎంపీడీఓ కృష్ణకుమారి, ఎంవీఓ గోపాలరావు తదితరులు పాల్గొని శాల్వాలు కప్పి పూలమాలతో సన్మానించారు. పంచాయతీ సిబ్బంది సర్పంచ్ కి వెండి కిరీటంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది, వైన్ ఎంపీపీ నజీర్, ఎంపీటీసీలు తోట రజనీ శ్రీనివాసరావు, గోళ్ల ప్రసన్న లక్ష్మి వెంకటేశ్వర్లు, మాతంగి మమత రాంబాబు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉపయోగపడాలి. మరొక 2 సంవత్సరాలు ఉంటే నేను వ్యాపారంలో సంపాదించగలను. ఈ 5 సంవత్సరాలు పెట్టింది నేను. కాబట్టి అవినీతికి తావు లేకుండా, స్వార్థానికి తావు లేకుండా మీ అందరికీ సేవ చేయాలనే భావంతోనే నేను చేశాను. మీరందరూ సహకరించారు, దాని అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు వారికి. మా మిత్రుడు చెప్పాడు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ తలవంచాలో అన్నట్టుగా తలవంచింది నా గ్రామం కోసం. నా కోసం కాదు, మీకోసం కాదు, నా గ్రామం కోసం, నా గ్రామ అభివృద్ధి కోసం ఎన్ని మెట్లైనా దిగుతానో, ఎన్ని మెట్లైనా ఎక్కుతానో అనే దాని మీద నేను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అదే కార్యక్రమంలోనే, అదే పాట కార్యక్రమంలోనే నేను ఈ ఇప్పటివరకు కూడా పనిచేశానని నేను భావిస్తా ఉన్నాం. అలాగే గ్రామంలో ఉన్నటువంటి అందరినీ, అన్ని రకాల నాయకుల్ని కలుపుకుని వెళ్ళినప్పుడే మరి అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. మరి ఆ టెక్నిక్ని బాగా ఒడిసిపట్టారు. కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి పథకాన్ని కూడా మా ఊరికి ఎక్కువ ఇవ్వండి, మా వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు వస్తారు వాళ్ళకి ఇచ్చేయండి అంటారు ముందే. ఇప్పుడు మాకు కూడా అవకాశం ఇచ్చే పని లేకుండా మరి ప్రభుత్వం వాళ్ళదే కదండి, వాళ్ళకి ఇచ్చేయండి, తర్వాత మిగిలితే మా వాళ్ళకు కూడా చూడండి అంటారు. మరి ఆ విధంగా మిగతా గ్రామాల కంటే కూడా ఎక్కువ పథకాలని మరి ఈ గ్రామానికి అన్వయించి మరి ఓడిఎఫ్ పథకంలో కానివ్వండి, మరి అదేవిధంగా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్లో ఇప్పుడు మీ ఇంతమంది చెప్పినటువంటి సీసీ రోడ్లు వేశారన్నా, మరి వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారన్నా, ఇవన్నీ ఎలా జరిగాయంటే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి పథకం కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నానో నా పార్టీ వేరేనా అనుకోకుండా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని తన కుటుంబ సభ్యులుగా మరి మాకు పథకాలు రావాలి, అదే మాకు ప్రధానం. మాకు పార్టీ 1,50,000 ఫండ్స్ ఏదో పెండింగ్ ఉన్నాయని చెప్పావు నువ్వు. ఏఈ చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పండి, నా కారులో ఎక్కించుకొని విజయనగరం నేను గురజాలు తీసుకెళ్ళాను. యాక్చువల్గా తీసుకెళ్ళినప్పుడు కొంతమంది పెద్దలు బయటనే ఉన్నారు, లోపలికి వెళ్ళాము. సో ఏఈ ఫోన్ చేయగానే ఎమ్మెల్యే గారు అన్నాడు, అన్న సార్ మా విజయనగరం మీ ఇద్దరు వస్తున్నదో వాళ్ళ ఫండ్స్ పెండింగ్ ఉన్నాయి సార్, మరి మనం చేయాలి సార్ అన్న. ఆ విజయ అయితే మనకేం ప్రాబ్లం లేదు, విజయ అందరూ కోచ్ అంటే ఎమ్మెల్యే గారి దగ్గర కూడా, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గర కూడా విజయ అంటే ఒక మంచి అభిప్రాయం. వచ్చింది ప్రతి ఒక్క గ్రామంలో కూడా నీళ్లు, అయినా కూడా సొంతంగా ఖర్చు పెట్టి సొంత 2 బళ్ళు పెట్టి కూడా ఈ గ్రామంలో నీళ్లు ఎద్దడి లేకుండా 24 గంటలు ఆ బళ్ళు రెయ్యి పగులు అనకుండా కూడా నీళ్లు నడిపి ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు అందివ్వడం జరిగింది. అలాగనే ఈరోజు మనం వాళ్ళ తాతకు తగ్గ మనవుడని అనిపించుకున్నాడని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మన్నపాటి నాగిరెడ్డి గారిని గురించి అయితే మాకైతే తెలియదు, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన విషయాలు చెప్పుకుంటుంటూ ఇక్కడ వేసిన మన నారాయణపురంలో ఆయన వేసిన కాలనీకి, ఆయన వేసిన హౌసింగ్కి ఏ రకంగా అయితే రోడ్లు ఉన్నాయో ఆయన చెప్పుకుంటూ పోతున్నారు ప్రతి ఒక్కరు కూడా.